రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు ముంగటికే ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం అందిస్తుందని చిత్తూరు జిల్లా కొగిలేరు సర్పంచ్ రమేష్ బాబు పేర్కొన్నారు. కొగిలేరులో రైతు చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు ఎరువులు విత్తనాల కొరకు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి అక్కడ పడిగాపులు పడేవారని అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారని ఈ కేంద్రాల ద్వారా ఆయా పంచాయతీ పరిధిలోని రైతుల ఆర్బీ కేంద్రాలు కావాల్సిన విత్తనాలు ఎరువులను పొందే సౌకర్యాలను కల్పించారని తెలిపారు. అలాగే రైతులు పండించిన పంటలకు సంబంధించి ఈ క్రాప్ తప్పక నమోదు చేసుకోవాలని తద్వారా ప్రభుత్వ రాయితీలను పొందాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ సెరికల్చర్ పశు సంవర్ధక శాఖ తరపున అధికారులు రైతులకు పంటలకు సంబంధించిన మెలకువలతో పాటు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. దాంట్లో పావలా వడ్డీ అని వెనక్కి ఇచ్చేవారు. కానీ ప్రభుత్వము పూర్తి రుణమాఫీ పూర్తిగా సున్నా వడ్డీ అమలు చేస్తుంది. అంటే మీరు ఎంత కడతారో 33 పైసలు సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వము తోసివేస్తా అందున. కాబట్టి దీన్ని కూడా మనం వినియోగించుకోవాలి, తీసుకోవాలి. సున్నా వడ్డీ అనేది ఆన్లైన్ ఉంటేనే తీసుకుంటారనా? నెక్స్ట్ ఇంకొకది ఏంటి అంటే మనం మామూలుగా మీరందరూ ఫర్టిలైజరు అవంతా ఇక్కడ తీసుకుంటున్నారు, రైతు భరోసా కేంద్రంలో ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొక కొద్ది రోజుల్లో మీకు సీడ్ మీ సార్ మీ దగ్గర ఇండెంట్ తీసుకో ఉంటారు. మీరు టమోటా అయితే సాహో విత్తనాలు కావాలి అని చెప్పి ఫర్టిలైజర్ సక్సెస్ అయింది కాబట్టి ఇంకా విత్తనాలు పెస్టిసైడ్ కూడా మనకి రైతు భరోసా కేంద్రాల్లోకి వస్తున్నాయి. ఇంకొక 6 నెలల్లోకి స్ట్రీమ్ లైన్లోకి అవుతాయి మీకు వస్తాయి. తర్వాత నెక్స్ట్కి పోవాలంటేనా మీకు యూరియా అందరూ వాడుతున్నారు కదా, యూరియా యూరియా బస్తా ధర ఎంత? 267 రూపాయలు యూరియా బస్తా ధర. ఒక బస్తా యూరియా మీకు రావాలి అంటే ఎంత అవుతుంది? ఇందాక మా సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పినట్టుగా మన గవర్నమెంట్ అనేది రైతులకి అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. వీటన్నిటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలా? ఇందాక రకరకాలుగా గతంలో మనము ఎరువులు కావాలన్నా ఏం కావాలన్నా పంజాని వ్యవసాయ కార్యాలయం వెళ్ళాల్సి వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వము ప్రతి సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రముని మంజూరు చేసింది. తద్వారా ఇక్కడే మనం ఎరువులు బుక్ చేసుకోవచ్చు, ఇక్కడే మనకు కావాల్సినవన్నీ నమోదు చేసుకొని వేరుశనగ కూడా గతంలో మాదిరిగా పంజానికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు మొన్న కూడా సచివాలయం దగ్గర ఇక్కడే మనం వేరుశనగ విత్తనాలు కూడా రైతులకు సబ్సిడీ ద్వారా అందజేశాము. అలాగే ప్రతి ఒక్క విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు రైతులందరికీ ఆర్బీఐ కార్యాలయాల ద్వారా ప్రభుత్వము అందజేస్తోంది. ఈ అవకాశాలందరినీ రైతులు సద్వినియోగం చేసుకోవాలా? మనకు త్వరలోనే కొత్త భవన్ ఆర్బీకే పూర్తి దశలో ఉంది. త్వరలోనే అది కూడా మన గౌరవ ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము. ఇక ఈ క్రాప్ అంటే పంట నమోదు చేసుకోవాలి. దయచేసి రైతులంతా ఇది బాగా గమనించాలా. టెక్నాలజీ మారుతూ ఉంటుంది రోజు రోజుకి. గతంలో మన నరేష్ గారు మన పంటలపైకి సర్వే నెంబర్లు తీసుకొని రైతుల్ని వాళ్ళ పొలంలో నిలబెట్టి ఈ క్రాప్ పంట నమోదు చేశారు. ఈసారి ఆ విధానంలో కొంత ప్రభుత్వం కూడా మార్పు తెచ్చి పంట నమోదు కార్యక్రమము మొబైల్ ఆన్లైన్